పివి నరసింహారావు 19వ వర్ధంతి కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానిగా పివి నరసింహారావు చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వనరుల్లో బలమైనటువంటి వనరులు మానవ వనరులుగా గుర్తించి వాటిని బాగా బలోపేతం చేయడం కోసం ఆలోచన చేసి దీన్ని సరైనటువంటి మంత్రిగా ఎవరిని నిర్ణయించాలన్నప్పుడు మొత్తం దేశంలో మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పివి నరసింహారావు గారు సరైనటువంటి నాయకుడు మంత్రిగా పనికొస్తాడని చెప్పి ఆలోచన చేసి వారిని మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ఈ దేశంలో నియమించబడటం అంటే వారి మేధోశక్తికి అది ఒక చక్కటి ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత క్రమంలో కూడా ఈ దేశం ఇటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి ప్రధాని పైన దాడి చేసి ఈ దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేయాలనేటువంటి ప్రపంచ శక్తులు ఆలోచనలు ముందుకు పోనీయకుండా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం ధీరోదాత్తులుగా ముందుకు వచ్చి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ రాజకీయ వ్యవస్థను కానీ 5 సంవత్సరాలు ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ఈ దేశాన్ని పాలించినటువంటి ఆయన పాలనా దక్షత నిజంగా అనితర సాధ్యమైంది. ఈ దేశంలో ఈరోజు చాలామంది రకరకాల మాటలు చెప్తూ ఉండొచ్చు. ఆనాడు ఉన్నటువంటి ఒడిదుడుకులను తట్టుకొని ఆయన ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టిన దాన్ని కూడా వెలికి తీసుకొని వచ్చి ఆనాటి భూ సంస్కరణలు ఆ సమయానికి ఎంత అవసరమో మారుతున్న కాలక్రమేణా మారుతున్నటువంటి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో లిబరలైజేషన్ కూడా ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆలోచన చేసి పునాదులు వేసి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక బలమైన ఆర్థిక